हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल होम मेकिंग्स। ఈ రోజు మన ఛానల్లో గోధుమ పిండితో సాఫ్ట్ గా పూరీలు ఎలా తయారు చేసుకోవాలో, దాంతో పాటు పూరీలోకి కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। మరి ప్రాసెస్ చూసేద్దామా। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి। ఒక టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు, సగం అరటిపండుని మ్యాష్ చేసుకొని వేసుకోవాలి। అరటిపండు వేయడం వల్ల పూరి మనకి సాఫ్ట్ గా వస్తుంది। ఈ రెసిపీకి అరటిపండు వేయడం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఫ్రెండ్స్। అరటిపండు అనేది ఎక్కువ వేస్తే పూరి మనకి అరటిపండు ఫ్లేవర్ వచ్చేస్తుంది, కాబట్టి చూసుకుని తక్కువ వేసుకోవాలి। ఇలా ఈ ఇంగ్రీడియన్స్ అన్ని మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి। ఇంగ్రీడియన్స్ బాగా మిక్స్ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పూరి పిండిని ముద్దలాగా కలుపుకోవాలి। చూశారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత హాఫ్ టీస్పూన్ ఆయిల్ ని అప్లై చేసుకొని మూత పెట్టి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు గింజల్ని ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కట్ చేసిన అల్లం, 5-6 కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయల్ని వేగనివ్వాలి। ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక చిన్న సైజ్ బంగాళదుంప ముక్కల్ని వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి వాటర్ ని బాయిల్ అవనివ్వాలి। ఈ లోపు ఒక గిన్నె తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్లర్రీ లాగా కలుపుకోవాలి। వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ శనగపిండి వాటర్ ని ఇందులో వేసుకొని మనకి ఇంకా వాటర్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। మనకి ఇంకా కర్రీ పల్చగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, చిక్కగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోకుండా కలుపుకోవచ్చు। ఇలా కలిసిన తర్వాత మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి। చూసారు కదా, మనకి కర్రీ అనేది బాయిల్ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। మనకి 20 నిమిషాల తర్వాత పిండి బాగా సాఫ్ట్ గా అయింది కదా ఫ్రెండ్స్। ఇప్పుడు ఒకసారి కలుపుకొని చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి। చూపించిన విధంగా ఉండలు చేసేసుకోవాలి। ఇప్పుడు పూరీలు ఒత్తుకుందాం। పూరీలు ఒత్తుకోవడానికి కొద్దిగా పిండిని అద్దుకుంటూ పల్చగా చిన్న సైజులో పూరీల్ని ఒత్తుకోవాలి। పిండితో అయినా ఒత్తుకోవచ్చు, లేదంటే ఆయిల్తో అయినా ఒత్తుకోవచ్చు ఫ్రెండ్స్। నేనైతే ఇక్కడ పిండితోనే ఒత్తుకుంటున్నాను। చూసారు కదా, ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి। ఇలాగే పూరీలన్నిటినీ ఒత్తుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకిడి పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పూరీలను మెల్లిగా వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్। మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల పూరీలు ఈవెన్గా ఫ్రై అవుతాయి।
सिम लो पड़ते पूरी फ्राई अवो फ्रेंड्स गट्टिगा वच्चेस्तायी हाई लो पड़ते माड़िपोतायी अंदुकनी मीडियम फ्लेम लो पेट्टुकोनी इला फ्राई चेसुकोवाली। चूसर कदा ई विधंगा पूरीलनु फ्राई चेसुकोवाली। अंते एंतो टेस्टीगा सॉफ्ट गा गोधुम पिंडितो पूरीलु रेडी अयिपोयायी। इला ई कर्री तो गोधुम पिंडितो पूरीलु चेसुकुनी तिंटे चाला टेस्टीगा उंटुंदी हेल्दीगा उंटुंदी फ्रेंड्स। ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी नातो कामेंट सेक्शन लो शेर चेसुकोंडी। इंका इलांटी टेस्टी रेसिपीज़ कावालंटे मा होम मेकिंग्स चैनल नी सब्सक्राइब चेंडी। थैंक्स फॉर वाचिंग।